अल्पपीडन धोनी प्रभाव రెండు తెలుగు రాష్ట్రాల మీద తీవ్రంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో దీని ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. గత 4-5 రోజుల మట్టి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి. చల్లని గాలులు తో పాటు చిరుజల్లులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు స్వల్పంగా జలమయమవుతున్నాయి. ఇక వాగులు వంకలు తెలంగాణలో పొర్లి పొంగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇక దిగువ ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ఇటు ఆ నీళ్లు కూడా ఇటు పెద్ద ఎత్తున నదుల్లోకి చేరుతున్న పరిస్థితి. ఇక ప్రధానంగా మనం ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. హుస్సేన్ సాగర్ ఒక నిండు కుండలా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల వల్ల ఈ హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్న 4 గేట్లను కూడా ఇటు అధికారులు ఎత్తివేసిన సందర్భం. ఇక హుస్సేన్ సాగర్లోని నీటిని కిందకి వదిలేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. మొత్తం 4 గేట్లను కూడా ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఎత్తివేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఇటు ఏదైతే హుస్సేన్ సాగర్ వెనుక నిండితే ఇటు ట్యాంక్ బండ్ ఇటు ఎన్టీఆర్ మార్గంలో నీళ్లు ప్రవహిస్తాయి కాబట్టి ఆ అటు ప్రాంతం మొత్తం కూడా జలమయం అవుతుంది. కాబట్టి ఆ ప్రమాదం పొంచి రాకముందే ఇటు దిగువకి నీళ్లు గేట్లు వేసిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నీళ్లన్నీ కూడా ఇటు దిగువకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నీళ్లన్నీ కూడా ఇటు ప్రవాహం పెరిగిన సందర్భం, ఇటు దిగువకి వదిలేసిన సందర్భం. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే మంజీరా నది కూడా నిండిపోయిన నేపథ్యంలో ఇటు మొత్తానికి నీళ్లు ప్రవాహం పెరిగింది. కాబట్టి ఇటు హుస్సేన్ సాగర్ నిండిపోయిన సందర్భం ఇటు నీళ్లు దిగువకు వదిలి ముసిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ నిండు కుండల కనిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ 4-5 రోజులుగా కురిచిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల కాబట్టి ఈ నీటిని ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ అట్లాగే ట్యాంక్ బండ్ వైపు వెళ్లకుండా ఇటు దిగువ ప్రాంతానికి వదిలేసిన సందర్భం, మూసీలో కల్పిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో నగరానికి కూడా హుస్సేన్ సాగర్ వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకూడదని అధికారులు ముందస్తుగా ఈ 4 గేట్లను ఎత్తివేసిన సందర్భం కనిపిస్తోంది. అయితే మొత్తానికి కూడా గత 4 రోజులు ఏదైతే వర్షాలు పడుతున్నాయో ఇందుకోసం అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్ సాగర్ పరిసరాలు మొత్తం కూడా గతంలో మనం చూసాం, హుస్సేన్ సాగర్ నిండితే దాని కింది ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి నీళ్లు జలమయమయ్యాయి. ఈసారి ఆ ప్రమాదం ఈసారి ఆ జరగకుండా యంత్రంగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నాళాలని ఇది పకడ్బందీగా నాళా వ్యవస్థని పటిష్టపరిచారు, వాటిని క్రమబద్ధీకరించారు. కాబట్టి ఎక్కడ కూడా ఇంతవరకు లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమైన సందర్భం ఎక్కడ సిటీలో కనపడలేదు. అట్లాగే ఏదైతే గత రహదారుల మీద కూడా నీళ్లు పెద్ద ఎత్తున నిలిచేది గతంలో, ఈసారి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మొత్తం ఎక్కడికక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థని పునర్వ్యవస్థీకరించడంతో ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోతున్న సందర్భం కనిపిస్తున్న ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ కూడా ఇటు నీటి ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో ఉన్న 4 గేట్లను ఎత్తేసి నీటిని దిగువ ప్రాంతానికి పంపిస్తున్న సందర్భం హుస్సేన్ సాగర్లో చోటు చేసుకుంది. ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.